ఏడుకొండలపై తలెత్తిన అర్చకుల పదవి విరమణ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. టీటీడీ తనను ప్రధాన అర్చకుడుగా తప్పించడంపై ఆగ్రహంగా ఉన్న రమణ దీక్షితులు టీటీడీపై సంచలన ఆరోపణలు చేశారు. శ్రీవారికి ఎన్నో అపచారాలు జరుగుతున్నాయని, ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా టీటీడీ వ్యవహరిస్తోందని ఆరోపించిన రమణ దీక్షితులు శ్రీవారి నగల్లో అత్యంత విలువైన గులాబీ రంగు కెంపు జెనీవాలో వేలానికి వచ్చిన వజ్రాన్ని ఒకటే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తన ఆరోపణల్లో నిజానిజాలు తెలియాలంటే దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణల్లోను టీటీడీలోని ఇతర అర్చకులు అధికారులు ప్రభుత్వం ఖండించింది. రమణ దీక్షితుల వెనుక బీజేపీ వైసీపీ ఉన్నాయని ఆరోపించింది. అసలు రమణ దీక్షితులు టీటీడీపై చేసిన ఆరోపణల్లో నిజం ఎంత? నిజంగానే శ్రీవారి కెంపు కొండ దాటిందా? మాజీ ప్రధాన అర్చకుడి ఆరోపణల వెనుక ఎవరున్నారు? రమణ దీక్షితులు డిమాండ్ చేసినట్టుగా ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయిస్తుందా? ఇలాంటి అంశాలపై స్పందించేందుకు టీటీడీ పాలక మండలి సభ్యుడు రుద్రరాజు పద్మరాజు TV9 స్టూడియోలో ఉన్నారు. రుద్రరాజు పద్మరాజును ప్రశ్నలు అడగాలనుకునే వాళ్ళు మాకు కాల్ చేయాల్సిన నెంబర్లు 0402349-0102 లేదా 0402349-0103 ఈ నెంబర్లకు కాల్ చేయండి. ఇక పద్మరాజుతో మాట్లాడదాం. హలో అండి పద్మరాజు గారు. పద్మరాజు గారు, రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణల్లో ఏ విధంగా స్పందిస్తారండి? ఈ మధ్య రమణ దీక్షితుల గారికి కొంత మానసిక స్థితి సరిగా లేదేమో అనేటువంటిది, హీ లాస్ట్ ఈజ్ మెంటల్ ఈక్విలిబ్రియం. 20 సంవత్సరాల సుదీర్ఘంగా ప్రధాన అర్చకుడిగా మరి సేవలు అందించినటువంటి వ్యక్తి, మరి 1998 సంవత్సరంలోనే మరి ప్రధాన అర్చకుడిగా ఎంపిక ఉండేటువంటి ఆయన, మరి ఈరోజు మరి 20 సంవత్సరాల్లో ఆగమశాస్త్రానికి సలహాదారుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటంలో దాని యొక్క ఆంతర్యం ఏమిటి? వెనకాల ఏమైనా కుట్ర ఉందా? లేకపోతే ఏమైనా కొంతమంది ఆయన్ని ప్రోత్సహిస్తున్నారా, ప్రోద్బలంతో ముందుకు తోస్తున్నారా అనేటువంటి భావన కలుగుతూ ఉంది. చాలా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఆయన ఎంఎస్సీ పిహెచ్డి చేశాడనేటువంటిది నాకున్నటువంటి మరి ఇన్ఫర్మేషన్. కానీ ఇంత అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఇంత నీచ నికృష్టమైనటువంటి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, అది కూడా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ప్రజల్లో ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి విశ్వాసాలు కానీ మరి ఆ మత విశ్వాసం కానీ మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వల్ల కొంత నష్టం చేకూర్చుంది అనేటువంటి భావన కూడా ఇంగితం లేకుండా మాట్లాడడం అనేది చాలా శోచనీయం అని చెప్పి, ఆయన చేసేటువంటి ఆరోపణలలో ఈశన్ మాత్రం కూడా నిజం లేదనేటువంటిది వాస్తవం. కాలర్ ఉన్నారండి రమేష్ మంచిర్యాల నుంచి. రమేష్ గారు మాట్లాడండి. రమేష్ గారు అవునండి మాట్లాడండి. ఓకే అండి. హలో హలో రమేష్ అండి, నా పేరు మంచిర్యాల నుండి. చెప్పండి రమేష్ గారు. ఇది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పైన ఇట్లాంటివి వస్తున్నాయి కదా, తవ్వకాలు అది ఇది అని గుప్తాంధ్రుల కోసం, అది అంటే నాకు ఒక డౌట్ ఏమొస్తుందంటే ఇదేమన్నా జరుగుతున్నాయనే ఒక అనుమానం వస్తుందండి. అంటే అది నిజమా కాదా తెలియదు, కాకపోతే ఇంత టాపిక్ అయితే వస్తుంది కదా చెప్పండి, అది నిజం అంటారా మరి ఏమన్నా అనుమానం ఉందా? మీ ప్రశ్న అయిపోయింది కదండి. ఎస్, రమణ దీక్షితులు గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఈ మధ్య మరి పత్రికల్లో కానీ వచ్చినటువంటి ఇవన్నీ చూసిన తర్వాత భక్తులలో ఒక విధమైనటువంటి ఒక మరి ఈ దీంట్లో ఏమిటి, ఏమన్నా ఉందా అనేటువంటి అనుమానాలు రావటం సాధారణం. కానీ దీంట్లో ఈశ్వర్ మాత్రం కూడా నిజం లేదనేటువంటిది మేము మొన్న బోర్డు మీటింగ్లో ఒకటి జరిగినప్పుడు కూడా దాన్ని చాలా డెప్త్గా చాలా లోతుగా దాన్ని పరిశీలించడం, దాని మీద డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఆ చేసిన తరువాత మాకు అర్థమైంది, మాకు తెలుసుంది ఏంటంటే ఎక్కడా కూడా చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం. దీనికి సుమారుగా 85 సంవత్సరాల వయసు అండి ఇది. టీటీడీకి 85 సంవత్సరాలు, టీటీడీ ఆరంభించి 85 సంవత్సరాలు అయింది. అంటే 75 సంవత్సరాల వేడుకు కూడా నేను 2007లో వెళ్ళటం జరిగింది కాబట్టి నేను ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. కానీ దాంట్లో ఎంత మెటిక్యులస్గా ఉంటుందంటే అది భక్తులు ఇచ్చినటువంటి ఒక వస్తువు కానీ ఆభరణం కానీ స్వామివారి యొక్క కైంకర్యాలు కానీ ఏదైనప్పటికీ కూడా చాలా ప్రాశస్త్యంగాను దానికి ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి పారవశ్యాలని దానిలో ఇనుమడించేటువంటి విధంగాను చేసేటువంటి విధంగా ఉంటుంది తప్ప ఏదో ఆషామాషీగా జరిగేటువంటి వ్యవహారాలు కాదు. రమణ దీక్షితులు గారికి ఏ విధంగా మరి ఈ విధమైనటువంటి ఆలోచన ఏ విధంగా వచ్చిందో అర్థం కావట్లేదు. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ప్రధాన అర్చకుడు
మరి ఎవరున్నారు అనుకుంటున్నారు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు వెనుక ఉద్దేశం ఏంటని మీరు అనుకుంటున్నారు? అది ఎవరు ఉన్నారంటే దాన్ని నాకు అనుమానం వస్తుంది. ఈ మధ్య జరిగినటువంటి సంఘటన ఒక్కసారి వెనుకకు వెళ్ళినట్లయితే, సింహావళం ఒక్కరిని చేసుకున్నట్లయితే, మీకు సరిగ్గా కరెక్ట్గా నెల రోజుల క్రితం అంటే 25 రోజులు మధ్య జరిగినటువంటి ఒక సంఘటన చూసినట్లయితే, కేంద్రం నుంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఈఓ గారికి ఒక లెటర్ రాయటం జరిగింది. అంటే ఈ పురాతన దేవాలయాలు అన్నింటినీ కూడా, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కావచ్చు, ఇవన్నింటినీ కూడా వారు కేంద్రం ఆధీనంలోకి తీసుకుంటామనేటువంటి ఒక ఉత్తరం ఈఓ గారికి అందిందనేటువంటిది మేము బోర్డు మెంబర్ అయిన తర్వాత, అంటే బోర్డు ఇంకా మీటింగ్ జరగకముందే మాకు విన్నాం. అప్పుడు అడిగినప్పుడు నేను చెప్పాను, నేను ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది, తిరుమల తిరుపతి దేవస్థానం దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది, ప్రతిపత్తి ఉంది, ఇది ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాదు, ఇది భారతదేశానికి సంబంధించింది కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వారు భక్తు జనకోటి అంతా కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క అపారమైనటువంటి ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం మరి ఆ పెట్టుకుని ఇక్కడికి వస్తున్నటువంటి అటువంటి మహనీయునిది ఈ విధంగా ఆర్కియాలజీ తీసుకుంటే దానికి సరైనటువంటి న్యాయం జరగదు అనేటువంటి కూడా నేను చెప్పడం కూడా జరిగింది. ఇది ఖచ్చితంగా ఆపు చేయాలి. రేపు బోర్డు మీటింగ్లో కనుక ఈ విషయం వచ్చినట్లయితే ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాం, దీన్ని ఆపు చేయాలని చెప్పి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో తీసుకోవాలనుకునేదానికి రమణ దీక్ష చెప్తున్నాను. అంటే దీనికి కనుక కాంటిన్యూషన్ ఐఎమ్ గోయింగ్ టు సే దట్ అనుకున్నా లింక్ ఏంటో చూద్దాం. ఇంతకు ముందు కాలర్ ఉన్నారు, అంటే దీన్ని క్లోజ్ చేసిన తర్వాత బాగుంటుందని అనిపిస్తాను. ఎందుచేతనంటే అంటే కేంద్రం నుంచి ఒక విధమైనటువంటి ఒత్తిడి కానీ లేకపోతే ఒక విధమైనటువంటి ప్రెషర్ కానీ బిల్డప్ చేసి ఇక్కడ తెలుగు వారి యొక్క ఇష్టదైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని వారి ఆధీనంలోకి తీసుకునేటువంటి విధంగా వీరిని కించపరిచే విధంగా చేస్తున్నట్టుగా అనిపించింది. తదుపరి మరి అమిత్ షా గారు కూడా ఈ మధ్య తిరుపతి కూడా రావడం, తిరుమల కూడా రావడం జరిగింది. అక్కడ రమణ దీక్షితులు గారు కూడా ప్రత్యేకంగా కలిశారు అనేటువంటిది కూడా ఒక అనుమానాన్ని తావు కలిగించేటువంటి విధంగా కొంతమంది చెప్పచ్చు. ఆయన అక్కడ దర్శనంలో భాగం అమిత్ షా రమణ దీక్షితులను కలిసిన దాన్ని ఎందుకు వివాదంగా నేను పూర్తిగా దాన్ని ఏకీభవించి ఇతర పార్టీ అధినేతలు వచ్చినప్పుడు కలుస్తారు. అదే నేను అంబానీ కుమారులు వచ్చినా, అంబానీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా, లేకపోతే అంబానీ వచ్చినా, వాళ్ళు వచ్చినా కూడా కలుస్తుంటారు. కేవలం అమిత్ షాను మాత్రం కలిసిన దాన్ని ఎందుకు వివాదంగా? అమిత్ షా కలుసు కలవచ్చు, లేదా రాజశేఖర రెడ్డి గారు కలవచ్చు, చంద్రబాబు నాయుడు గారు కలవచ్చు, ఇదివరలో కూడా అది. కానీ ఈయన యొక్క తత్వాన్ని కానీ ఈయన యొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ చూసినట్లయితే, ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే, దానికి తిరుమలలో ఉన్నటువంటి ఆ ప్రధాన అర్చకులకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, దాన్ని ఖచ్చితంగా పాటించాలి, తూచా తప్పకుండా. కాలర్తో మాట్లాడదాం అండి, దీపిక ఉన్నారు, దీపిక మాట్లాడండి. హలో దీపిక, నమస్తే, మాట్లాడండి. సార్, ఎందుకు సార్ ఇప్పుడే ఇలా జరుగుతుంది? లైక్ టీడీపీ నుంచి బీజేపీ నుంచి టీడీపీ విడిపోయాక వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ముందంతా ఎందుకు మాట్లాడలేదు సార్? బీజేపీకి సంబంధించిన ఒక మినిస్టరే మొన్నటి వరకు దేవాదాయ శాఖ మినిస్టర్గా ఉన్నారు, ముందంతా ఈ ఆరోపణలు ఎందుకు రాలేదు? ఇప్పుడు మాత్రం నిజంగా దేవుడి మీద ప్రేమ ఉన్న వాళ్ళు, నిజంగా స్వామికి ఏదో అన్యాయం జరిగిపోతుంది అనుకున్న వాళ్ళు అయితే ఆ రమణ దీక్షితులు అనే ఆయన ముందెందుకు రెస్పాండ్ అవ్వలేదు? అండ్ ఇంకొక విషయం, ఇజ్రాయెల్ తరలిపోయాయి ఆభరణాలు అని చెప్తున్నారంట. మా పేరెంట్స్ చెప్పేదేమో ఇలాంటి వదంతులు వైఎస్ హయాంలో ఉన్నప్పుడు వైఎస్ ఏరోప్లేన్ లో తరలించారు ఇజ్రాయెల్, ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి అని చెప్పేసి మా పేరెంట్స్ అలా చెప్పారు. అంటే ఏది నిజం సార్ దీంట్లో? దీపిక్ గారు చాలా చక్కగా చెప్పారు, దాంట్లో కొంత వాస్తవాలు కూడా ఉన్నాయి. అంటే మొన్నటి వరకు బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులు, అంటే బీజేపీకి సంకీర్ణ భాగస్వామ్యంలో చూసినట్లయితే ఎన్డీఏలో, మన రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశానికి బీజేపీకి ఉన్నటువంటి సయోధ్య వల్ల ఇక్కడ మాణిక్యాలరావు గారు అనేటువంటి ఒక మంత్రి గారు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఆయన హయాంలో ఎక్కడ కూడా మాట్లాడలేదు. దీన్ని కూడా యాడ్ చేసుకోండి, అంటే 1/1, అంటే ఏదో ఒక కుట్రపూరితమైనటువంటిది, ఒక విధమైనటువంటి ఏదో విధంగా దీన్ని కించపరిచే విధంగా, అంటే తెలుగుదేశం యొక్క అభివృద్ధి కావచ్చు, లేకపోతే మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారనేటువంటి అక్కసు కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా చేయటం వల్ల వచ్చిందా అనే అనుమానం వస్తుంది. వాళ్ళు చేశారా చేయలేదనేది దైవానికి ఎరుక. ఇటువంటి పరిస్థితుల్లో మరి కాస్త కొంచెం ఆచితూచి మాట్లాడాల్సిన విషయం, రమణ దీక్షితులు గారు లాంటి ఒక ప్రధాన అర్చకుడైనటువంటి వ్యక్తి 20 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రధాన అర్చకుడిగా ఉన్నాడు. ఇంకొక విషయం ఇక్కడ చెప్తా ఉన్నాను, చాలామందికి తెలియదు, 4 కుటుంబాల నుంచి మిరాసీదారులైనటువంటి 4 అర్చక కుటుంబాలు ఉన్నాయండి అక్కడ. దాంట్లో మీకు తెలిసి ఉండొచ్చు, పైడిపల్లి, పెద్దింటి, గొల్లపల్లి అండ్ ఇంకొకటి ఏంటంటే తిరుపతమ్మ అనేటువంటి 4 అర్చక కుటుంబాలు ఉన్నాయి మిరాసీ వాసులకు సంబంధించి. వీళ్ల కుటుంబం నుంచి వీళ్ళని చేస్తారు. 1996 మీరు గుర్తు చేసిన మీరు గుర్తుండుంటే 96 మిరాసీ వ్యవస్థని రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు చేసిన తర్వాత ఈ వ్యక్తులందరూ కూడా, ఈ 4 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా స్వామిని వదిలేసి వెళ్ళిపోయారండి.
అంటే వారికి ధనాపేక్ష కానీ దేవుని మీద సరైనటువంటి లేదా అనేటువంటి భావన కలిగేటువంటి విధంగా, అంటే ఆ రోజుల్లో మిరాసీదారులకు వచ్చేటువంటి ఆదాయం కానీ అవి కానీ చాలా ఎక్కువగా ఉండే. కానీ తదుపరి ఈ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత వారికి కొంత ఇబ్బందికర సఫకేటింగ్గా ఫీల్ అయ్యి ఒక 2 సంవత్సరాల దరిదాపులకు రానటువంటి పరిస్థితులు తదుపరి 1998 సంవత్సరంలో చూసినట్లయితే వీళ్ళు మరలా వెనకకు రావటం, వీళ్ళని ప్రధాన అర్చకులుగా నియమించడం, తదుపరి స్వామివారికి కంకర్యాలన్నీ కూడా వీరి ద్వారా చేయించడం కూడా జరిగినటువంటి మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకో కానీ మీరు చూడండి, టీటీడీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్గా ఉన్నవాళ్ళు వాళ్ళు కానీ, చైర్మన్గా ఉన్నవాళ్ళు కానీ, మీరు కొంతమందిని మాట్లాడి ఉంటారు ఇప్పటికే చాలామంది మాట, వారందరూ చెప్పేది మాత్రం ఒక విషయం, ఈ రమణ దీక్షితులు గారు అనేటువంటి ప్రధాన అర్చకుడు తనకు ఆపాదించినటువంటి విధులను కూడా మిగిలిన వాళ్ళ మీద పెత్తనం చేసేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తులు. 4 ప్రధాన అర్చకులలో ఒక వ్యక్తి అయినటువంటి రమణ దీక్షితులు మిగిలిన వారికి కూడా విధులు వేసేటువంటి అది కూడా బాధ్యతను కూడా స్వీకరించి ఆయనే సెల్ఫ్ స్టైల్డ్ ఆటోక్రాటిక్ ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంది అప్పుడు. అదీ కాకుండా విధులకు సరిగా రాకపోవడం, మరి ఇష్టం వచ్చినట్టుగా అక్కడ కార్యక్రమాలు చేసేటువంటి ఈ వ్యక్తి, అదేవిధంగా 1000 కాళ్ళ మండపానికి ఆ రోజుల్లో ఎంతో కాంట్రవర్సీ వచ్చింది మీకు తెలుసు. దానిలో కూడా ఆగమ శాస్త్రానికి సంబంధించి మరి అడ్వైజర్గా ఉన్నటువంటి ఈ రమణ దీక్షితులు గారు సంతకం పెట్టారు, తర్వాత ఇదే వ్యక్తి దాన్ని కామెంట్ చేశారు. అంటే ఈ ద్వంద్వ వైఖరి, తనకు ఇష్టం వచ్చినప్పుడు ఒక విధంగాను, ఇష్టం లేనప్పుడు ఇంకొక విధంగాను మాట్లాడే తీరు, ఈయనకి ఎందుకో ఆ బ్యాలెన్స్ అనేటువంటిది లేదు అని అనడానికి ఇంబ్యాలెన్స్ అనేటువంటిది హిలాసిస్ అర్చక పదవి నుంచి తప్పించడంలో రాజకీయ కారణాలు ఉన్నాయా? ఎక్కడా లేవండి. ఎందుకు చేతులు అంటున్నానంటే ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోండి, ఇది ఈ రిలీజియస్ స్టాఫ్ అండి. అంటే అర్చక వృత్తి చేసేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చక వృత్తి చేసేటువంటి వ్యక్తులందరిలో కూడా అది 1986-87లోనే ఒక జీవో ఉందండి, 6/11/1, 17/11 అనేటువంటిది ఒక 2 జీవోలు వచ్చినాయి. దానిలో ఖచ్చితంగా 65 సంవత్సరాలు నిండినటువంటి అర్చక వృత్తిలో ఉన్నటువంటి టీటీడీ ఉన్న వారందరినీ కూడా రిటైర్మెంట్ ఏజ్ 65. ఇది కాకుండా మిరాసీ వ్యవస్థ రద్దు అయిన తరువాత నేను చెప్పాను, రద్దు అవ్వకముందు కూడా చూసినట్లయితే ఆ రోజులలో కూడా 65 సంవత్సరాలు మించి ఆ వృత్తిలో ఉండటానికి కాదు, సబబు కాదు అనేటువంటిది కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి జీవి వచ్చుకోవడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఎవరిని కించపరచాలని ఉద్దేశం కదా, రమణ దీక్షితులే కాదు, వీరితో పాటు ఇంకో 3 కూడా మరి రిటైర్ అయినటువంటి చూసాం, 4 చేశారు ఇక్కడ. కానీ మీరు అనుకోవచ్చు, మీరు ఈయన రమణ దీక్షితులు గారు ప్రభుత్వాన్ని లేకపోతే టీటీడీని ఈ విధంగా కించపరిచారు కాబట్టి ఏదో విధంగా తప్పించారని అంటున్నారు, తనను తప్పించే అధికారం లేదు, తనను ప్రశ్నిస్తున్నందుకే తప్పించారంటున్నారు, వీటిలో వాస్తవం ఎంత? అలాగే రమణ దీక్షితులు అంటున్నట్టు పింక్ వజ్రం ఏమైంది నిజంగా, జెనీవాలో గాలం వేసిన వజ్రం, తిరుమలలో మాయమైన వజ్రం ఒకటేనా? దీని గురించి అండి కిరణ్ గారు మాట్లాడండి. హలో మాట్లాడండి కిరణ్ గారు. సార్ ఇప్పుడు దాకా 25 ఇయర్స్ నుంచి చేశారంటున్నారు కదా వారు రమణ దీక్షితులు గారు, 20 సంవత్సరాలు అండి, 25 ఇయర్స్ నుంచి. అదే ఇప్పుడు దాకా లేనిది, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆయనకి ఇవన్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ అది. సెకండ్ ఏంటంటే టీటీడీలో మామూలుగా ఇప్పుడు మామూలుగా చూపిస్తారు కదా, ఇప్పుడు అర్చకులందరూ ఎవరైనా పొలిటీషియన్స్ వచ్చినా కానీ లేకపోతే విఐపీస్ వచ్చినా కానీ మొత్తం స్వామివారి కైకర్యాలన్నీ వదిలేసి వాళ్ళ చుట్టూ తిరగటం, వాళ్ళకి వంగి వంగి దండాలు పెడతాం, ఏంటండి ఇది? అది ఒకటి. అండ్ అంటే ఆశీర్వదించాల్సిన చేతులు ఎందుకు వాళ్ళకి దండాలు పెడుతున్నారు? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వాట్ ద ప్రజెంట్ ఇష్యూ మీద ఏదైనా సిబిఐ విచారణ చేస్తారా? చేసినా కానీ జనాలు నమ్మే పరిస్థితులు లేదు, ఎందుకంటే సిబిఐ ఈజ్ డైరెక్ట్లీ డైరెక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, దాన్ని కూడా ఎవ్వరు నమ్మే పరిస్థితులు లేరు, అవునా? ఎస్. యా, అయితే దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు అని నేను గెస్ట్ గారిని అడుగుదామని చేశానండి. ఇప్పుడు మీరు చాలా మంచి పెర్టినెంట్ క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు 25 అన్నారు కానీ మీరు 20 సంవత్సరాల నుంచే ప్రధాన అర్చకుడిగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు, ఎప్పుడూ లేనిది ఈ ప్రత్యేకంగా ఇప్పుడే చేశారంటే ఆయనకేంటంటే ఈ మధ్య ఆయనకి కొంత ఆయన మరి సాంగత్య ప్రభావమో లేకపోతే వెనకాల కొంతమంది యొక్క ప్రోత్సాహం తెలియదు కానీ
మరి ఆయన ఈ విధమైనటువంటి వ్యాఖ్యానాలు చేయటం వల్ల స్వామివారికి ఉన్నటువంటి అపారమైనటువంటి ఆ నమ్మకాన్ని వము చేసేటువంటి కార్యక్రమంలో ఆయన చాలా తప్పు చేస్తున్నాడు అనేటువంటిది ప్రజలందరూ కూడా అనేటువంటి. కానీ ఆయన చెప్పే దాంట్లో ఈశన్ మాత్రం కూడా నిజం లేదని నేను తొలుతని చెప్పడం జరిగింది. ఎందుచేతనంటే దీని గురించి పూర్తిగా స్టడీ చేయడం జరిగింది. స్వామివారికి ఉన్నటువంటి ఆభరణాలు ప్రతి గ్రాముని కూడా చాలా మెటిక్యులస్గా దాని వాల్యూని అంతనే కూడా అక్కడ ఒక చట్ట ఒక ప్రత్యేకంగా మరి అకౌంట్స్ అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అది ముఖ్యంగా చూసినట్లయితే 1952 తరువాత మాత్రం దీన్ని చాలా పగడ్బందీగా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ మధ్యకాలం ఈ పింక్ డైమండ్ అనేటువంటిది వేరే విదేశాల్లో దాన్ని ఆక్షన్ చేసి 100 కోట్ల రూపాయలు ఆర్జించేయడానికి చేస్తూ ఉన్నారు, దొంగిలించారనేటువంటి భావన కూడా కలిగించే రీతిలో మాట్లాడుతున్న దాంట్లో వాస్తవం లేదు. అసలు పింక్ డైమండ్ అనేటువంటిది లేదు అనేటువంటిది అక్కడ చేసినటువంటి ఈ జయువుగా చేసినటువంటి వ్యక్తులు ధర్మారెడ్డి గారు గరుడు వాహన సేవ జరిగేటప్పుడు భక్తులు వేసిన కాయిన్స్ తగిలి ఒక డైమండ్ పగిలిపోయి పోయింది అని చెప్పి దాని స్థానంలో వేరే ఒక కెంపు ఏదో పెట్టారని చెప్తున్నారు. అదే ఆ పగిలిపోయిన దాన్ని ఇప్పుడు ఇప్పటికీ కూడా దాన్ని నోట్ చేశారు, రికార్డ్ చేశారు. దానికి ఎక్కడ కూడా ప్రతిదీ కూడా చాలా మెటిక్యులస్గా రికార్డ్ చేస్తారండి. ఏదో ఆశామాషిగా తీసేసి ఇంకోటి పెట్టేటువంటి దానికి వాల్యూయర్ ఉంటాడు, దానికి ఒక కమిటీ ఉంటుంది. ఇప్పుడు ఆ రోజున చూసినట్లయితే వాద్వా కమిటీ కానీ జగన్నాథరావు గారి కమిటీ కానీ మీకు తెలుసు, ఈ కమిటీ వేసినప్పుడు స్వామివారి యొక్క ఆభరణాలు ప్రతి గ్రాము కూడా దాని విలువ ఏమిటి, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటి అంతా కూడా చాలా ఎలాంటి దాన్ని లెక్కించారండి. దాంట్లో జమాలజిస్టులు ఉండాలి, క్వాలిఫైడ్ జమాలజిస్టులు ఉండాలి, కానీ వాళ్ళు ఎవరిని కూడా పరిగణలోకి తీసుకోలేదు అని ఆరోపణలు కూడా చేస్తారు. ఇప్పుడు అక్కడ ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు ఆ రోజులు 1952 నుంచి ఈ జమాలజిస్టులు వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో లేరు. ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో జమాలజీ అనేటువంటి ఒక శాస్త్రంగా చాలా ప్రగమ చేసింది కాబట్టి ఇప్పుడు ఒక విధంగా రావచ్చు. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ పురాతనంగా ఉన్నటువంటి దానికి వ్యక్తిత్వం ఆ జస్టిస్ చాలా హైలీ రెప్యూటెడ్ జస్టిస్లు అండి వాళ్ళు, జగన్నాథరావు కావచ్చు, వాద్వా గారు కావచ్చు. వీరు దానిని చాలా దాని యొక్క విలువలు కట్టడంలో కానీ దానికి ఉన్నటువంటి వ్యవహారంలో కానీ చాలా చక్కగా చేశారనేటువంటిది ఆ రోజుల్లో ఈవోలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ కమిటీలో వాళ్ళిద్దరే కాదండి, చీఫ్ సెక్రటరీలు ఉంటారు, దానికి సంబంధించినటువంటి టెంపుల్కి సంబంధించినటువంటి వాళ్ళు పెద్దలు కూడా దాంట్లో కమిటీ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఎక్కడా కూడా అవకాశం లేదు ఒక వ్యక్తితో అయ్యేటువంటిది కాదు. ఇది ఒక సమిష్టిగా చేసేటువంటి ప్రక్రియ కాబట్టి దీంట్లో అనుమానం శ్రీవారి ఆభరణాలు పర్యవేక్షించే అవకాశం ఆ అధికారం కేవలం ఒక రిటైర్డ్ అధికారికి ఒక్కరికే ఇచ్చి అలా వదిలేశారు అని ఆరోపణలు కూడా చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు అలా అనుకున్న ఒక కాలర్ ఉన్నారండి, దీనికి ఆన్సర్ తెలుసుకునే ముందు వెంకటకృష్ణ ఉన్నారు. వెంకటకృష్ణ గారు మాట్లాడండి. వెంకటకృష్ణ గారు స్మరకాలు ఉన్నారండి. లత, లత గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం. ఇవి టీవీలో చూపించేవన్నీ ఇవి ప్రచారాలు ఇవన్నీ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయి సార్. కరెక్ట్. ఇప్పుడు దేవుడు అనేవాడు మన ఆయన్నే కొలుచుకుంటాం దేవదేవుడు లెక్కన. ఇవన్నీ వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం వాళ్ళ కోసం వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అని చెప్పడం చాలా బాధాకరంగా ఉందండి. దాన్ని ఎట్లా సార్ ఇది దీని మీద ఏదైనా కమిటీ వేయించడం కానీ ఇది నిజమనని మాకు భక్తులకి ఒక క్లారిటీ ఇస్తే మేము బాగుంటుంది సార్. మాకు కూడా 3 రోజుల నుండి టీవీలో చూసి ప్రతి ఛానల్లో ప్రతిదీ చెప్పటం చాలా బాధాకరంగా ఉంటుందండి మాకు. మీకే కదమ్మా, మాకు సభ్యులుగా ఉన్నటువంటి బోర్డు కమిటీలో ఉన్నటువంటి సభ్యులుగా మాకు కూడా బాధాకరంగానే ఉంది. అంటే కొంతమంది యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం కానీ స్వార్థం కోసం కానీ లేకపోతే ఎదుటి వారి మీద ఉన్నటువంటి అసూయ ద్వేషాల మీద కావచ్చు ఇవన్నీ కావచ్చు, ఒక బాధ్యత కలిగినటువంటి రమణ దీక్షితులు గారు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది సర్వదా కూడా చాలామంది దీన్ని ఖండించడం కూడా జరుగుతుంది. ఆయన చేసేటువంటి ప్రక్రియ సరిగా లేదు అనేటువంటిది, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేసేటువంటి విధంగా ఉంది, స్వామివారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి ప్రపత్తులతో వచ్చేటువంటి భక్త జనకోటికి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు మీలాంటి వారు కూడా మరి చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి ఇకనైనా చాలించండి, ఇకనైనా చాలించండి అండి. ఇప్పుడే రమణ దీక్షితులు గారు సుబ్రహ్మణ్య స్వామిని కూడా కాంటాక్ట్ చేసేసి ఆయన కూడా రేపు కోర్టులో వేస్తారు, ఇది ఈ అర్చకుల్ని ఈ విధంగా తీసేయడానికి వీలు లేదని ఆయన కూడా ఎంటర్ అయిపోయారంటే బీజేపీతో ఉన్నటువంటి ఈ కుమ్ముకు మీకు తెలుసు. ఇటువంటి క్రూషియల్ సిచ్యువేషన్స్ కానీ ఇటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి గారు డైరెక్ట్గా ఎంటర్ అవుతుంటారు.
ఇవాళ చూడండి, ఇందాక నేను గంట క్రితం 2 గంటల క్రితం నేను చూశాను, సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఈ విషయంలో రియాక్ట్ అయిపోయి రేపు కోర్టులో కూడా దీని విషయంలో నేను తెలుస్తాను అన్నాడంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈఓ గారికి సీనియర్ లాయర్ కాబట్టి ఆయన సంప్రదించి ఆయన అన్నింటిలోనే ఉంటాడండి. అన్నింటిలో ముఖ్యంగా చూసినట్టయితే బీజేపీకి యొక్క ఆలోచనా సరళికి తగ్గట్టుగా ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి అనుమానించడానికి అవకాశం ఉందని చెప్తున్నాను. ఖచ్చితంగా ఇది 100% అని కాదు. ఇవన్నీ ఈ దృష్టాంతాలు అన్నీ చూసినప్పుడు వెనక నుంచి నడిపించేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు, లేకపోతే రమణ దీక్షితులు గారికి ఇంత ధైర్య సాహసాలు ఉంటాయని అనుకోము. ఆయన అంత తప్పిదాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏదో ఆశ చూపో, లేకపోతే భవిష్యత్తులో ఏదైనా మరింతగా మంచి ఉన్నతమైనటువంటిది ఏదైనా చేస్తారని ఏమైనా వాగ్దానాలు ఏమైనా చేశారేమో తెలియదు. కానీ ఇటువంటి ప్రచారం చేయటం వల్ల ఆయనకి ఆయన యొక్క ప్రతిష్ట మరింత దిగజారుతుంది తప్ప ఆయనకి శోభ మాత్రం రాదు అని చెప్పి ఖచ్చితంగా ఘంటాపథంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కానీ 20 సంవత్సరాల నుంచి ఆయన ప్రధాన అర్చకులుగా అక్కడ స్వామివారి సేవలో ఉన్నారు. టీటీడీ మెంబర్స్ వస్తుంటుంటారు, రాజీనామా చేస్తుంటారు, కొత్త మెంబర్స్ వస్తుంటారు, అధికారులు కూడా వస్తుంటుంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుందో, అవినీతి జరుగుతుందో, స్వామివారి నగలు ఎలా ఉన్నాయి, ఏ పరిస్థితుల్లో తెలిసే అవకాశం ఆయనకైతే ఖచ్చితంగా ఉంటుంది కదా. అలాంటి వ్యక్తి చేస్తున్న ఆరోపణలను పరిగణలోకి తీసుకోకుండా ఉండటం ఎంతవరకు? దెన్ వై హీ హాజ్ నాట్ ఇన్ఫార్మ్ టు ద బోర్డ్ అవర్ కన్సర్న్ పీపుల్ సోఫా? 20 సంవత్సరాల సుదీర్ఘంగా ప్రధాన అర్చకుడిగా ఉండి విషయాలన్నీ కూడా కూలంకషంగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి, విద్వత్తు ఉన్నటువంటి వ్యక్తి, ఎవరికి చెప్పాలో వారికి చెప్పాలి. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎక్కడ మెడ్రాస్లోనో బాంబేలోనో హైదరాబాద్లోనో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు ఎంతవరకు చెప్పండి? అంటే సర్వీస్ రూల్స్ ఒప్పుకుంటాయా? టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి ఆయన, ఉద్యోగం అండి ఆయన, మిరాసై దారుల నుంచి అనువశ్యంగా వచ్చినటువంటి ఉద్యోగం కాదు. 96 తర్వాత వీళ్ళు జాయిన్ అవ్వలేదు అసలు. స్వామిని వదిలేసినటువంటి వ్యక్తులు 2 సంవత్సరాలు, తదుపరి వచ్చి జాయిన్ అయ్యి 9/6/1998 వచ్చిన తర్వాత మరి 20 సంవత్సరాలు జరిగినటువంటి ఈ పరిణామక్రమంలో చూసినట్లయితే మరి మీరు ఎందుకు చెప్పలేదు వారికి? ఓ చైర్మన్కి చెప్పండి, ఈఓకి చెప్పండి, వీరికి చెప్పండి, ఈ విధమైనటువంటి ఈ ఇక్కడ ఈ కార్యక్రమాలు సరైనటువంటివి కాదు, ఆగమశాస్త్రం ప్రకారం ఇది తప్పిదం జరుగుతుంది, లేకపోతే పలానా అలా ప్రశ్నిస్తున్నందుకే తనను తప్పిస్తే ప్రశ్నించే వాళ్ళు ఉండరనే ఉద్దేశంతోనే నన్ను తప్పించారు అని రమణ దీక్షితులు. దీనికి సంబంధించి జీవోలు ఉన్నాయని చెప్తున్నాను కదండి. 1711 అని 2 జీవోస్ ఉన్నాయండి. ఆ జీవోస్ ప్రకారంగా చూసినట్లయితే 65 సంవత్సరం అప్పుడు కాదు, మిరాసీ వ్యవస్థకు ముందే, మిరాసీ వ్యవస్థ రద్దు చేయకముందే 65 సంవత్సరాలు దాటిన తర్వాత మరి ఈ రిలీజియస్ ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో జీవోల మీద అవగాహన లేక ఇప్పుడు ఆయన కోర్టుకు వెళ్తున్నారంటారా? వెళ్ళమనండి, వెళ్ళమని చూస్తారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి కాబట్టి కదా మేము బోర్డులో మేము యాక్సెప్ట్ చేసింది, లేకపోతే మేము ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? ఆయన 64 సంవత్సరాలు ఉంటే ఆయన తీయం అవసరం లేదుగా. మాకు ఇవన్నీ కూడా ప్రాపర్గా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎస్, నేను అడిగాను క్వశ్చన్, 65 సంవత్సరాలు దాటిన వాళ్ళని ఉంచకూడదు అన్నప్పుడు మరి చేయండి, మీరు నిర్ణయం తీసుకోండి, నేను తీసేమని నేను అనలేదు. మీరు నిర్ణయం తీసుకోండి, ఈఓగా మీ బాధ్యత, మీరు దానికి అధికారిగా పాలనాధికారిగా ఉన్నటువంటి మీరు ఇటువంటి తప్పిదాలు జరిగినప్పుడు దాన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి ఆవశ్యకత మీకు ఉంది. ఎస్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తీసుకుని డిస్కస్ మరొక కాలర్ ఉన్నారండి, వెంకటనారాయణ ఒంగోలు నుంచి. వెంకటనారాయణ గారు మాట్లాడండి. నమస్కారం సార్. రుద్రరాజు పద్మరాజు గారేనండి? చెప్పండి చెప్పండి. రుద్రరాజు పద్మరాజు గారితో మాట్లాడాలి సార్? చెప్పండి చెప్పండి సార్. నమస్కారం సార్. పద్మరాజు గారు నమస్కారం అండి. సార్ మీరు టీటీడీ బోర్డు మెంబర్గా ఇక్కడ వచ్చిండ్రు కదా? అవునండి. తిరుపతి దేవస్థానం మీద జరుగుతున్న వాటి అవకతవకలపై ఆయన రమణ దీక్షులు గారు ఆరోపిస్తున్నారు కదా? అవునండి. మీరు ఆయన చేసే ఆరోపణలు తప్పని కదా మీరు అనేది సార్? తప్పనే చెప్తాం. కరెక్ట్ కాదనేది కదా? కరెక్ట్ కాదనే కదా. కరెక్ట్ కానప్పుడు మీరు ఎందుకు ఆదేశించలేదు ఆయన చెప్పిన దానికి? మేము వచ్చింది మొన్ననండి. అదే మీరు మొన్న వచ్చినప్పుడు ఇంత తెలిసినప్పుడు ఇన్ని విషయాలు జరగలేదు, తప్పు జరగలేదని మీకు తెలిసినప్పుడు, ఇంత తక్కువ కాలంలో వచ్చినప్పుడు, ఆయన 25 సంవత్సరాల నుంచి ఆడ చేస్తున్నప్పుడు తప్పు అని క్వశ్చన్ చేశాడు. ఆ క్వశ్చన్ కాదని మీరు ఎందుకు ప్రభుత్వానికి రికమెండ్ చేయలేకపోతున్నాండి? మేము వచ్చిన తర్వాత బోర్డు మీటింగ్లో సంబంధిత అధికారులు మాకు ఇచ్చినటువంటి టోటల్గా ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. అంటే బోర్డు మీటింగ్ 16వ తారీఖున జరిగింది, 15వ తారీఖులో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ విషయాలన్నీ కూడా వివరించడం జరిగింది. దానిని మేము కూడా అడిగాం, ఈఓ గారిని కానీ ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి జీవోలు కానీ, రిటైర్మెంట్ వయసు ఎంత ఉండాలి, మిరాసీ వ్యవస్థ రద్దుకు ముందు కూడా 65 సంవత్సరాల నుండి తదుపరి వచ్చినటువంటి పరిణామాల్లో కూడా 65 సంవత్సరాలు దాటకూడదు అనేటువంటిది ఉంది అనేటువంటిది కూడా ఉంది. ఇది కాకుండా వారి వారసులే
ఈ పెద్దింటి, పైడిపల్లి, గొల్లపల్లి లేకపోతే మిగిలినటువంటి తిరుపతమ్మ కుటుంబ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా మా దగ్గరికి వచ్చి రిప్రజెంట్ చేసుకున్నారు. ఎంతకాలం ఆయన జీవితకాలం అంతా కూడా ప్రధాన అర్చకుడిగా ఉంటాడా? మాకు అవకాశాలు ఇవ్వరా ప్రధాన అర్చకులుగా? 65 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు ఈ విధంగా కంటిన్యూ చేయటం ఎంతవరకు సబబ్ అని అడిగినప్పుడు మేమేం చెప్పాలి చెప్పండి. అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ కుటుంబ వారి కజిన్సే ఎవరు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు, వీరందరూ కూడా ఆ 4 మిరాసీ కుటుంబాలకు సంబంధించినటువంటి, వ్యవస్థకు సంబంధించినటువంటి, ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వారే మా దగ్గరకు వచ్చి సుమారుగా 32 మంది వచ్చి ఈ విధంగా నివేదించుకోవడం జరిగింది. అప్పుడు ఎస్ పరిస్థితుల దృష్ట్యా చూడండి, ఎవరైతే 65 సంవత్సరాలు నిండిపోయినాయి చూసి వాళ్ళని తీసి వీళ్ళకి అవకాశం ఇవ్వండి, వారికే ఇస్తున్నాం, ఎవరికి బయట వాళ్ళకి ఇవ్వట్లేదు. అంటే ఒక వ్యక్తి ఒకసారి ప్రధాన అర్చకుడిగా ఉన్నట్లయితే ఇంకా జీవితాంతం కూడా తన చరమాంకం వరకు ఉన్నట్లయితే మిగిలిన వాళ్ళకి అవకాశం ఎలా వస్తుంది? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడండి, 60 సంవత్సరాలకి అతనికి రిటైర్మెంట్ ఇవ్వాలి. అంటే 65 సంవత్సరాల వరకు యాక్సెప్ట్ చేస్తావా? చేయకూడదు కదా. నియమ నిబంధనల ప్రకారం, టీటీడీకి ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం చూడండి ఒక విధంగా. అదేవిధంగా మిరాసీ వ్యవస్థ రద్దు కాకముందు చేసినప్పుడు ఆ వ్యవస్థకు ఉన్నటువంటి వ్యవహారం చూసినప్పుడు అప్పుడు కూడా చెప్పారు 65 సంవత్సరాలు మించి ఉండకూడదు అనేటువంటిది కూడా ఆ రోజుల్లో కూడా చెప్పారు. ఇదేదో ఆయన ఏదో ప్రభుత్వం మీదో లేకపోతే టీటీడీ మీద చేసినటువంటి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఏదో విధంగా దండించాలని ఉద్దేశంతో చేసిన ప్రక్రియగా కొంతమంది అనుకుంటున్నారు, కానీ దాంట్లో ఏ విధంగానూ కూడా ఇష్యూ మాత్రం కూడా నిజం లేదనేటువంటిది వ్యక్తం చేస్తూ ఉన్నా. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి, రమణ దీక్షితులు గారికి సంబంధించినటువంటి కజిన్సే వచ్చారు ఇక్కడికి, మరి వారిని మేము వారు చెప్పింది మేము వినకూడదా? మరి కాలు ఉన్నారండి, వరప్రసాద్. వరప్రసాద్ గారు మాట్లాడండి. చెప్పండి వరప్రసాద్. మాట్లాడండి. ఎస్ కాల్ కట్ అయిందని మరో కాలర్ ఉన్నారు. సాత్విక్, సాత్విక్ గారు మాట్లాడండి. రుతురాజ్ గారు చెప్పండి. ఈ మధ్య పిడుగులు ఎక్కువ పడుతున్నాయి ఆంధ్రదేశంలో. ఓకే, దానికి బీజేపీ కూడా సంబంధం ఉందండి? చెప్పండి. ప్రధానికి బీజేపీ ఉందండి, ప్రధానికి బీజేపీ, ప్రధానికి అంటే ఆంధ్రదేశంలో పిడుగులు పడుతున్నాయి దానికి కూడా బీజేపీ కారణం అని చెప్పండి. రమణ దీక్షితులు గారు 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు, ఆయన కడుపు మండిన 25 ఏళ్ళ నుంచి ఎందుకు చెప్పలేదు అంటున్నారు ఇవన్నీ. అంటే 25 సంవత్సరం ఆయన చేశారు కాబట్టి కడుపు మండింది, కాబట్టి కడుపులో దాచుకున్నది. తీసేక ముందే చేసిన వ్యాఖ్యలు అండి ఇవన్నీ, కొంచెం చూడండి రికార్డ్స్. ఆయన తీసేయక ముందు, నిర్ణయం తీసుకోక ముందే చేసినటువంటి వ్యాఖ్యలు. 20 సంవత్సరాల నుంచి ఆయన ఏం చేస్తా ఉన్నారు? ప్రధాన అర్చకులు అందరికీ కూడా అగ్రగామిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఏదైనా తప్పిదాలు జరిగినా కైంకర్యాల విషయంలో కానీ, ఎక్కడైనా అక్కడ ఉన్నటువంటి ఆభరణాల విషయంలో కానీ ఎవరి దృష్టికి తీసుకువెళ్ళాలి? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తమిళనాడులోనూ, బాంబేలోనూ, హైదరాబాద్లోనూ పెడతారండి? పిడుగులు పడితే అది కూడా బీజేపీ అని మీరు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు కొంచెం ఆలోచనతో మాట్లాడండి. మేము ఎందుకు చెప్పామంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చెప్పడం జరిగింది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఆ రోజు తెలుగు టీటీడీ లాంటి ఈ ఆలయాలను కూడా వాళ్ళ చేతిలోకి తీసుకువెళ్ళాలనేటువంటి ఒక కుత్సితమైనటువంటి వ్యవహారం చేయకపోతూ ఉంటే ఎప్పుడైతే సంఘర్షణ జరిగిందో అప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారు కూడా, ఆయన కూడా ఇంప్లీడ్ అయిపోయి ఇప్పుడు ఏదో సుప్రీంకోర్టులో చేస్తానంటా ఉంటే ఆ పార్టీకి సంబంధించిన కొంత వ్యక్తులు కొంత కావాలనే ఉద్దేశంతో చేస్తున్నట్టుగా అగుపిస్తుంది అని చెప్పాం, కానీ చేస్తుందన్నట్టుగా నేనే ఎక్కడ చెప్పలేదే. కొంచెం వాస్తవాలను కొంచెం చూడండి. ఏదో మోడీ గారు ఇది చేయిస్తూ ఉన్నాడు, దగ్గరుండి వెనకాల నుంచి చేయిస్తూ ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ ఉన్నటువంటి రీచా చూసినట్లయితే వెనకాల ఒక గూడు పుటాని కానీ లేకపోతే ఒక కాన్స్పిరసీ కానీ, ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారం కానీ జరుగుతుందేమో అనేటువంటి జనంలో ఒక విధమైనటువంటి అపప్రద కనిపిస్తూ ఉంది. దాని గురించి చెప్పాను తప్ప వారు చేశారు ఖచ్చితంగా అని చెప్పిన నికార్స్గా నేను చెప్పలేదే. స్మరకాలు ఉన్నారండి ఆనంద్ హైదరాబాద్ నుంచి. ఆనంద్ గారు మాట్లాడండి. హలో మాట్లాడండి ఆనంద్ గారు. సార్, ఇది డైమండ్, పింక్ డైమండ్ అన్నారు కదా, అది నిజంగానే డైమండేనండి? అంటే ఎందుకంటే డౌట్ ఎందుకు వస్తుందంటే డైమండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటది అని తెలుసు. కాయిన్స్ విసిరితే ఇరిగిపోయింది అని రిపోర్ట్ ఇచ్చాను అంటున్నారు కదా, అది ఎంతవరకు నమ్మగలవండి? డైమండ్ అనేది అన్నిటికంటే స్ట్రాంగ్ అని తెలుసు కదా అందరికి. కాయిన్స్ విసిరితే ఇరిగిపోయినంత తక్కువ దీంతో ఉంటుందా అది? అసలు బేసికల్గా అసలు పింక్ డైమండ్ అనేటువంటిది లేదండి. అసలు డైమండ్ అని సేఫ్, ఇట్స్ ఎ రియల్ డైమండ్, ఇట్ కాంట్ బి బ్రేకబుల్, ఇట్స్ అన్బ్రేకబుల్.
ఏదో కాయిన్ వేసి కొడితే అయిపోయేటువంటిది కాదన్న, అది ఈజీగా బ్రేక్ అయ్యేటువంటిది కాదు. ఖచ్చితంగా ధర్మారెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా కూలంకషంగా స్టడీ చేసి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలు పింక్ డైమండ్ అనేటువంటిది 1952లో చేసినటువంటి ఈ ఆభరణాల జాబితాని అంతా కూడా కూలంకషంగా లెక్కలు చూసి రికార్డ్ చేసినటువంటి వ్యక్తులు కూడా చెప్పింది ఏంటంటే అసలు పింక్ డైమండ్ అనేటువంటిది లేదే అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు 1952లో చేసినటువంటి ఆ జమాబందీ విషయంలో. ఇది కావాలని చెప్పి ఆయనకు ఏదో ఆయన కళ్ళ వచ్చి పింక్ డైమండ్ ఓడి పోయింది అనేటువంటిది ఏమైనా వచ్చి చెప్పారేమో అని అన్నట్టుగా ఉంది తప్ప, అసలు 1952లో చేసినటువంటి ఈ ఆభరణాల జాబితాను తయారు చేసినప్పుడు చూసినట్లయితే అసలు పింక్ డైమండ్ అనేటువంటిది లేదు అనేటువంటిది ఆయనే చెప్తా ఉన్నాడు. మీరు లేనిపోని ఈ ఈ రమణ దీక్షితులు గారికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చేసి ఆయన చెప్పిందంతా కూడా భగవంతుడు చెప్పినట్టుగా భావిస్తే నేను చెప్పలేను, కానీ ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు కానీ వ్యాఖ్యానాలు కానీ ఆయన చేసేటువంటి రీతి కానీ ఆయన చేసేటువంటి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ ఆయనకున్నటువంటి మరి ఆ అహంభావ పూరితమైనటువంటి వ్యాఖ్యలు కానీ చూసినట్లయితే అసలు మరి నిజంగా ఆశ్చర్యం కలిగించేటువంటి విధం. ఆయన ఒక క్వశ్చన్ అడుగుతానని చెప్పమనండి, ఒక ప్రధాన అర్చకుడిగా మీకు మీ బాధ్యత మీరు నిర్వహించకుండా సహేతుకంగా చేయకుండా మీ ఇష్టం వచ్చిన చలాయిస్తున్నారు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఈవో లాంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, అది అవాస్తవా? లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారు 200 పేజీలు ఈయన మీద ఆ రోజుల్లో మీరు డ్యూటీలు సరిగ్గా చేయట్లేదు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారనేటువంటి భావనతో ఉన్నారు, మీరు అంబానీలు వచ్చినప్పుడు వారికి బయటకు వెళ్ళి వారికి ఆశీర్వచనాలు ఇస్తున్నారనేటువంటి చెప్తున్నటువంటి ఇవన్నీ కూడా అబద్ధాలా? ఇటువంటి వ్యక్తి చేసేటువంటి ఆరోపణల వల్ల సిబిఐ ఎంక్వైరీ చేయాలండి? అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు సిబిఐ ఎంక్వైరీ మంటే చేసేస్తారండి? దాని యొక్క దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కానీ దానికి ఉన్న ఆవశ్యకత కానీ, ఇప్పుడు అంటాడు ఒకడు అంటాడు ఆ రోజు వాధ్వా కమిటీ అండ్ జగన్నాథరావు గారి కమిటీ కూడా ఇవన్నీ కూడా చేశారు, దీనికి సంబంధించినటువంటి ఆభరణాలకు సంబంధించినటువంటి కూడా చేశారు, మళ్ళీ ఇంకోసారి చేయండి అంటే దేర్ ఈస్ లిమిటేషన్ ఫర్ అస్. కానీ ఎవరో బయట వ్యక్తి అంటున్నది వేరు, స్వామివారిని దగ్గరుండి ఒక ప్రధాన స్వామివారికి దగ్గర ఉన్నారని కాదని అంటలేదండి. స్వామి మామూలు అమౌంట్ కూడా కాదు, 1,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నాను నేపథ్యంలో. నేను అనేది అక్కడ అవినీతి జరిగిందా లేకపోతే తిరుమలలో కొంత అవకతవకలు జరగలేదా అంటే నేను కాదని అనట్లేదు. జరుగుతాయి, చిన్న చిన్నవి జరుగుతాయి. ఇక్కడ మీరు ఇంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, మీరు అత్యంత దేవునికి అత్యంత సన్నిహితంగా ఉండి ఈ భక్తుల యొక్క మనోభావాలకి మీరు ప్రతిరూపంగా ఉన్నటువంటి మీరు ఆ విషయాలు ఎక్కడ మాట్లాడాలని అడుగుతా ఉన్నాను నేను. అది ఒక బోర్డు మీటింగ్లో కానీ, ఒక ఈవోతో కానీ, ఒక చైర్మన్తో కానీ, లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తి దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ ఈ అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని నివృత్తి చేయడానికి మీరు తీసుకునేటువంటి చర్యలు తీసుకోకపోతే భగవంతుని మీద భక్తి ప్రవృత్తులు పోతాయి, విశ్వాసం పోతుంది అనేటువంటి చెప్పాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి మీరు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తారండి? అంటే టీటీడీలో పనిచేసేటువంటి ప్రధాన అర్చకులు అందరూ కూడా ఈ విధంగా చేశారా ఎప్పుడైనా? మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే మీకు యూ హ్యావ్ అల్టీరియర్ మోటివ్ ఇన్ ఇట్. సంబడీస్ ఇన్ఫ్లుయెన్సింగ్ యూ. కాలర్ ఉన్నారండి, గోవింద్. గోవింద్ గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం. హలో సార్, ఫస్ట్ నుంచి మీరు చాలా ప్రతిదీ కూడా ఏదో మీ పార్టీని మీరు చేసుకోవడం మాట్లాడుతున్నారు తప్ప వాట్ ఈస్ ద ప్రాక్టికల్ సార్? ఇప్పుడు మన చట్టంలో మీకు తెలియదు ఏం కాదు, ఒకరు తప్పు చేస్తే వాళ్ళు చేశారా లేదా అని నిగ్గుదాల్సిన అవసరం ఉంది, తప్పుడు ఆరోపణ చేసే వాళ్ళని శిక్షించవలసిన అధికారం కూడా మీ దగ్గరే ఉంది. సో ఎవరైనా కాల్ చేసి ఇప్పటిదాకా ఏం చేస్తారంటే మీరు తప్పట్లు కొట్టడం సంథింగ్ లేదు, ఏం చేయట్లేదు అన్నప్పుడు మళ్ళీ మీరు ఎలా మాట్లాడడం కరెక్ట్ కదండి. ఒక రమణ దీక్షితులు అనేటప్పుడు టీటీడీలో 20 సంవత్సరాలు పెట్టి ఉన్న ఒక పెద్ద ఆయన ఒక ఆరోపణ చేసినప్పుడు ఆయన క్లియర్ గా చెప్పారండి, సార్ నేను ఏదైనా తప్పు చేస్తానని ఎలాగైనా శిక్షించండి అని. వేయొచ్చు కదా సార్ టీడీపీలో ఎంక్వైరీ, భక్తుల మనోభావాల గురించి మాట్లాడుతున్నారు, బైబిల్ ఇచ్చిన వాళ్ళని తీసుకెళ్లి టీడీపీ బోర్డులో పెట్టి భక్తుల మనోభావాల గురించి ఏం మాట్లాడతారు సార్ టీడీపీ వాళ్ళు? ఐఎమ్ నాట్ ఎనీ పొలిటికల్ సార్, నాకు ఏ పార్టీ కాదు, బట్ ఒకసారి మీరు చూడండి, ఒక బైబిల్ పట్టుకునే వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి టీడీపీ మెంబర్లు కూర్చోబెట్టి ఎప్పుడో పోయాయి సార్ భక్తుల మనోభావాలు, మళ్ళీ మీరు భక్తుల మనోభావాల గురించి ఇప్పుడు మాట్లాడితే ఎలా సార్? పోయినాయని మాత్రం అనకండి, దయచేసి. విశ్వాసాలు ఉన్నాయి, కొంతమందిలో కొంత కాస్త సన్నగిలు ఉండొచ్చు, లేకపోతే కొంతమందిగా బాధ కలిగించవచ్చు, కానీ ఇవన్నిటినీ పరిరక్షించాలనేటువంటి ఒక బాధ్యతతోనే మాకు అవకాశం ఇచ్చారు. ఇదే ప్రప్రదంగా మేము వచ్చినటువంటి, మాకు దేవుని మీద అపారమైనటువంటి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు తెలుగు వారికే కాకుండా యావత్ ప్రపంచానికి తెలియజేయాలి,
భగవంతుడు కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తి ప్రతిష్టలన్నీ కూడా అందరూ కూడా ఆయన యొక్క ఆశీస్సులు అందరూ కూడా పొందాలనేటువంటి ఒక సదుద్దేశంతోనే మాకు మేము భావిస్తున్నాం తప్ప ఎవరినో కించుపరచాలని కానీ రమణ దీక్షితులు గారు నాకేమీ శత్రువు కాదు ఇంకోటి విధం కాదు. కానీ నేను అని అడిగేది ఒకే విషయం ఏంటంటే 20 సంవత్సరాల సుదీర్ఘంగా మీరు పనిచేసినటువంటి మీరు ఇటువంటి విషయాలు బయటకు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాల్సినటువంటి ఆవశ్యకత లేదు, దానిని బోర్డులో చెప్పాలి లేకపోతే ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళండి, సంబంధిత మంత్రి దృష్టిలో తీసుకెళ్ళండి. బోర్డ్ మెంబర్స్ దృష్టికి తీసుకొచ్చినప్పుడు పట్టించుకోనప్పుడు నేను బయటకు వచ్చాను, చాలాసార్లు మధ్యలో కూడా చెప్పాను, ప్రశ్నిస్తూ ఉన్నందుకు నన్ను అడ్డంకిగా అనుకుని తొలగించారు అని అంటున్నా. అది అంతా అవాస్తు నేను చెప్తున్నాను కదా మీకు. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్స్ కూడా ఆయన ముందు పెట్టాము, ఎందుకు ఈవోకి చెప్పలేదు, బోర్డ్ మెంబర్స్ చెప్పలేదు, సీఎం స్థాయి వ్యక్తికి తీసుకువెళ్ళి ఉండాల్సింది కదా అని ఆయన అడిగినప్పుడు నేను చాలాసార్లు ప్రశ్నిస్తూ ఉన్నాను, ప్రశ్నిస్తూ ఉన్నందుకే ఈ ప్రశ్నించే అడ్డంకి తొలగిపోతుందనే తీసేశారు అని అంటున్నాను. అంటే అలా ఎందుకు అనుకోవాలి? మీరు చేసేటువంటి కొన్ని కొన్ని తప్పిదాలని మరి ఈ ఎల్వి మన బాలసుబ్రహ్మణ్యం గారు 200 పేజీలు రాసినటువంటి అన్నీ కూడా అన్నీ రికార్డెడ్గా విత్ ఎవిడెన్సెస్తో రికార్డ్ చేశారు. మీరు పిలవండి ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారిని, మీకే తెలుస్తుంది ఆయన మీద అభియోగాలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన యొక్క డిసిప్లిన్ కానీ ఆయన కొన్ని మరి ఈ విధమైనటువంటి మరి నీతి వాక్యాలు చెప్పేటువంటి వ్యక్తి మరి ఆ విధంగా తప్పిదాలు ఎందుకు చేయాలి? తప్పిదాలు చేసినప్పుడు డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? తీసుకోవాలి. మరి ఆ రోజు ఎందుకు ఏం జరిగింది అనేటువంటిది మాకు తెలియదు, కానీ మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా ఎవరైనప్పటికీ కూడా కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. ఫస్ట్ రాంబాబు నర్సాపురం నుంచి రాంబాబు గారు మాట్లాడండి. నమస్తే అండి, పద్మరాజు గారు. నమస్కారం. అది నేను భీమవరం నరసింహపురం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి నరసింహపురం నుంచి. అది మొదటగా మీకు బోర్డ్ మెంబర్ గా ఎన్నికైన శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్. అది దేవుడి విషయంలో అక్కడ తిరుపతిలో అలాంటి తప్పులు జరగవన్న ఉద్దేశం అండి. కరెక్ట్ అండి. అది దాని గురించి మీరు కూడా మంచి బాగా సేవ చేస్తారని ఆశించినా అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయనని చెప్పి ఖచ్చితంగా స్వామివారి యొక్క ఆ ప్రతిష్టను ఎక్కడ కూడా మరి దిగజారకుండా చేయడానికి నా కృషి చేస్తా ఉన్నాను. అందుకనే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇది రమణ దీక్షితులు గారు మాకి మీద నాకు ఏ విధమైనటువంటి ఆయనతో నాకు పరిచయం కూడా లేదు, ఎప్పుడో అప్పుడప్పుడు చూడటం తప్ప వారితో నాకు ఉన్నటువంటి మరి అంత పరిచయస్తుంది కూడా కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిస్టంలో మీరు కొన్ని డీవియేట్ అయ్యి సర్వీస్ రూల్స్కి వ్యతిరేకంగా ఒక ప్రధాన అర్చకుడిగాను టీటీడీ మీరు టీటీడీలో ఉన్నటువంటి మీరు ఒక అత్యంత గౌరవ ప్రతిష్టలు పొందినటువంటి మీరు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల దేవునికి మరి అప్రదిష్ట పాలు చేసేటువంటి విధంగా ఉంది, మరి భక్తుల యొక్క మరి ఆ మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా ఉన్నాయి, దయచేసి మానండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవాస్తవాలని ప్రచారం చేయకండి. ఎవరో చెప్పి ఎవరో మిమ్మల్ని ప్రోత్సహించి ఈ విధంగా చేసే దానికి మీరు బలి పశువులు కావద్దు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది మీరు చేశారు, సేవ చేశారు, దేవునికి సేవ చేసే అవకాశం 20 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి సమయం అది. ఖచ్చితంగా మీకు అన్నీ మంచి జరగాలని నేను కోరుకుంటాను ఈరోజు కూడా నేను. కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయటువంటి కోట్లాది మంది భక్త జనకోటికి మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా ఉండేటువంటి ఈ వ్యాఖ్యానాలు ఇకనైనా చాలించకపోతే మరి ప్రజలు మరి బాధపడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొకరుండారని జ్ఞానేంద్ర చెన్నై నుంచి జ్ఞానేంద్ర గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. నేను ప్రోగ్రామ్ చూస్తున్నాను సార్. మీరు ఇప్పుడు చెప్పారు ప్రప్రథమంగా ఇప్పుడే వచ్చామన్నారు, బట్ మీరు రమణ దీక్షలు కానీ దుయ్యబట్టారు, మీరు మీడియా ముందు కూర్చొని అతన్ని ప్రశ్నిస్తున్నారు, ఇది ఎంతవరకు సబబు? నేను ప్రప్రథమ ఓకే చెప్పండి సార్. మీరు మీ ఇంటర్వ్యూ చూసే మాట్లాడుతున్నాను సార్. ఓకే, ప్రప్రథమంగా వచ్చాము అని చెప్తున్నారు, దుయ్యబడుతున్నారు, మీడియా ముందు కూర్చొని మీరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు సార్. ఏమండి ఎస్ ఆన్సర్ చెప్తాం. ఇప్పుడు కొత్తగా ఉంటే బోర్డుకి కొత్త అయి ఉండొచ్చు, కానీ నేను రాజకీయాల్లో కానీ లేకపోతే సామాజికంగా ఒక భక్తునిగా తిరుపతి యొక్క ప్రాశస్త్యం కానీ తిరుమల యొక్క విశిష్టత కానీ భగవంతుని యొక్క కీర్తి ప్రతిష్టలు కానీ నాకు చిన్నతనం నుంచి చూస్తున్నటువంటి వ్యక్తిని, ఈ ఇదే రమణ దీక్షితులు గారి మీద అనేకమైనటువంటి వ్యాఖ్యలు ఇది వరలో వచ్చినప్పుడు ఎన్నో ఎలిగేషన్స్ వచ్చినప్పుడు కూడా అవన్నీ కూడా చూడడం జరిగింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఏదో బోర్డుకి ఈరోజు వచ్చాం కాబట్టి ఇప్పుడే నేను కొత్తగా నేర్చుకునేటువంటిది కాదు, మాకు దీని మీద ఒక విధమైనటువంటి అవగాహన ఉంది, ఎదుటివాడు చెప్పేది నిజమా అబద్ధమా అనేటువంటిది కూడా మాకు అవగాహన కల్పించుకోగలం. నేను ఒకటే చెబుతున్నాను, దయచేసి మీరు వినండి. ఆయన ప్రధాన అర్చకుడిగా ఉన్నటువంటి ఆయన టీటీడీలో మరి 20 సంవత్సరాలు సుదీర్ఘంగా సేవలు అందించినటువంటి రమణ దీక్షితులు గారు మరి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబు అని అడుగుతాను. అదే కనుక అదే వ్యక్తి నా దగ్గరకు వచ్చి మేమున్నాం ఈ కమిటీలోకి వచ్చినట్టు ఖచ్చితంగా ఆయన చెప్పిన దానికి మేము కూడా ఆయనతో మాట్లాడి ఇది నిజమని మేము భావించినట్టు ఖచ్చితంగా దీనికి సంబంధించి మేమే ఎంక్వైరీ చేయడానికి ప్రయత్నించి ఉండేవాళ్ళమేమో, కానీ ఆ అవకాశం మాకు ఇవ్వలేదైనా
ఆయన ఎవరికో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం, అది కూడా ఎక్కడో మెడ్రాస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, లేకపోతే హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, బాంబేలో చేయటం, ఏమిటి నాకు ఏం అర్థం కావట్లేదు. అంటే స్వామి యొక్క ఒక కీర్తి ప్రతిష్టలని అభాసుపాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేకపోతే ఎవరైనా అన్యమతస్తులు ఏమైనా ఈయన మీద ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా తీసుకొస్తూ ఉన్నారా, ఏమిటి అర్థం కానిటువంటి విషయాలు అనేటువంటిది నాకు ఇది నాకు అర్థం కానిటువంటి విషయం. అంటే ఒక మిరాసి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రధాన కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఎంతో దైవభక్తి కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాల్సినటువంటి మీరు ఈ విధమైనటువంటి చేయటం వల్ల ఎంతవరకు మీకు ఆ దైవానికి మరో మేలు చేసినట్టుగా అనేది ఒకసారి ఆలోచన చేయండి విజ్ఞతతో. స్మరకాలు ఉన్నారండి, రమణమూర్తి శర్మ హైదరాబాద్ నుంచి. రమణమూర్తి గారు మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి రమణమూర్తి గారు. రుద్రరాజు గారు ఆయన మనం మాట్లాడమని స్టాప్ చేయమనండి, నేను మాట్లాడేది వినిపిస్తుంది ఆయనకి. ఆయన మాట్లాడుతూ అంటే నేను మాట్లాడితే ఉపయోగం లేదు. ఆయన మాట్లాడట్లేదు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. నేను చెప్తున్నాను చెప్పండి రమణమూర్తి గారు, ఫస్ట్ మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. టీటీడీ మిరాసి వ్యవస్థ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఎవరిన రిటైర్ అయినప్పుడు కూడా ఆ కుటుంబంలోనే లబ్ధి పొందుతారు కదా. మరి అందుకనే కదండి ఇప్పుడు వేసిన కొత్త వాళ్ళు కూడా ఆ కుటుంబాల నుంచే తీసుకున్నాం కదా, బయటని తీసుకోలేదుగా. ఇప్పుడు మిరాసి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో రమణ దీక్షితులు గారు కానీ మిగిలిన 3 కుటుంబాల నుంచి ఉన్నటువంటి వారిని గారిని తీసినప్పుడు, వయసు పెరిగిన 65 సంవత్సరాలు దాటిన వ్యక్తులను తీసేసినప్పుడు అదే కుటుంబాల నుంచి ఇచ్చాను తప్ప ఎక్కడి నుంచి బయటని తీసుకురాలేదు కదా. దయచేసి ఒకసారి చూసుకోండి, మీకు సమాచారం లేనట్టు ఉంది, అది దయచేసి చూడండి, చూసి మాట్లాడండి. మరొక కాలర్ ఉన్నారండి, సురేష్ గారు మాట్లాడండి. సురేష్ గారు హలో. హలో సురేష్ గారు మాట్లాడండి. హలో రుద్రరాజు గారు చెప్పండి. రుద్రరాజు గారికి వింటున్నారండి? వింటాం చెప్పండి సురేష్. అది మీ అంత ఫ్రాటిక్ కావాల్సిన అవసరం లేదండి టీటీడీ. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఓకే అమిత్ షా గారు వచ్చి మన దర్శనం చేసుకున్న వెంటనే ఇలాంటి చేయబట్టి ఆయన కర్ణాటకలో అతి దారుణమైన ఎదుర్కొన్నారు వాళ్ళు, వైఫల్యం చెందారంటారు అంతేగా. ఇదే సంగతి వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే ఎవరికైనా అదే జరుగుతుందండి. బాగా చెప్పారు రుద్రరాజు గారు. నేను సామాన్య భక్తుడిగా చెప్తున్నా, అదే విశ్వాసం భక్తుడిగా చెప్తున్నా. ఇది ఎంతో మందికి అయింది, 7 కోట్లు కాదు 5 కోట్లు అంటే ఏం జరిగిందో కూడా మనం అందరం చూసాం. 2 కోట్లు అండి, 5 కాదు, అన్ని చూసాం మనం. ఏ ఇప్పుడు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయటానికి కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. అవునండి. ఆ వ్యక్తుల్లో ఒక పావ అడిగిన అవునండి రమణ దీక్షితులు గారు, అది ఆయన ఒక 10 రోజులు తిరగకుండా ఆయన అనుభవిస్తాడండి ఆయన. సరేలేండి, మనం అది మనం శాపనార్థాలు మనకు వద్దు, కానీ ఒక విషయం చెప్తా ఉన్నాను. రమణ దీక్షితుల మీద కొంతమంది చాలా ఆయన్ని సమర్థిస్తూ కొంతమంది మాట్లాడారు వ్యాఖ్యలు, నేను చెప్తా ఉన్నాను. ఆయన చేసినటువంటి పనులు చూడండి, ఎక్కడంటే టీటీడీ రూల్స్కి వ్యతిరేకంగా ఆ రోజు టీటీడీ అంటే తిరుమలకు సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూడాలి తప్ప యాగాలు యజ్ఞాలు వేరే వాళ్ళ గురించి చేయకూడదు. కానీ ఆయన చూసినట్లయితే 2004 సంవత్సరానికి ముందు కూడా అక్కడే తిరుమలలో యజ్ఞం చేయటం అనేటువంటిది ఒక ప్రత్యేక ఒక రాజకీయ నాయకుడి గురించి చేయటం అనేటువంటిది మన పత్రికల్లో కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ఈయన రిలయన్స్కి సంబంధించినటువంటి అంబానీ గారు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వారందరికీ కూడా అత్యంత పెద్దవాళ్ళైనటువంటి పారిశ్రామికవేత్తల వాళ్ళ యొక్క గెస్ట్ హౌసెస్కి వెళ్ళి ఆశీర్వచనాలు ఇవ్వడం కూడా జరిగింది. అది కూడా తప్పిదం అనేటువంటిది కూడా అందరికీ తెలుసున్నది, అది కూడా మన పత్రికల్లో చూసినటువంటి. అంటే ఈ విషయాలన్నీ కూడా నేను బోర్డులోకి వచ్చి చూసిన వాడిని కాదు, బోర్డులో ఈ మధ్య వచ్చినటువంటి వాడిని అయినప్పటికీ కూడా ఈ జరిగినటువంటి ఈ దృష్టాంతాలు అన్నింటినీ కూడా ఇదివరలోనే మా మదిలో ఉన్నాయి కాబట్టి ఆయన మాట్లాడేదానికి ఆ చెప్పేదానికి పొంతన లేదు అనేటువంటి భావనతో ఆయన ఎక్కడో ఎవరో ఆయన్ని తప్పుదారి పట్టించే విధంగా అభాసుపాలు చేయాలని చేస్తున్నటువంటి ప్రక్రియగా ఉంది అనేటువంటి దాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను తప్ప, ఆయన మీద వేరే ఉద్దేశంతో ఉన్నాను మాత్రం దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.
ఈ యాగాలు యజ్ఞాలు తిరుమలలో స్వామివారికి సంబంధించినవి చేయాలి కానీ బయట వారికి చేసి ఈ విధమైనటువంటి అప్రతిష్టపాలు చేసేటువంటి రమణ దీక్షితులు గారు ఈ విధమైనటువంటి సూచనలు సలహాలు ఎక్కడో మెడ్రాసులో ఇచ్చేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లోనో హైదరాబాద్ పెట్టిలో పెట్టేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో కావచ్చు బాంబేలో చేసేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు కాదు. ఇది ఆ బోర్డు సెల్కి సంబంధించినటువంటి రండి మేమంతా ఉంటాం. అదేదైనా ఉన్నట్లయితే మేము ఖచ్చితంగా దాని మీద నిఘా వేస్తాం, ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం దాంట్లో ఉన్నటువంటి సభ్యులుగా. అంతేగాని మీరు ప్రెస్లో చేయటం వల్ల దాన్ని అపప్రద వస్తుంది, దేవునికి అపకీర్తి వస్తుంది, అది ఎవరూ కూడా ఇష్టపడరు. యావత్ భక్త కోటి కూడా విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఆ మనోభావాలను దెబ్బతీయకండి చెప్పి మరొకసారి వారికి గుర్తు చేస్తా ఉన్నాను. మరొకళ్ళు ఉన్నారండి, శ్రీరామరాజు. శ్రీరామరాజు గారు మాట్లాడండి. శ్రీరామరాజు గారు అడగండి మీ ప్రశ్న. చెప్పండి. రాజు గారితోనే మాట్లాడండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చెప్పండి మీ పేరు. చెప్పండి. నా పేరు శ్రీరామరాజు. కొండేపూడి. కొండేపూడి, ఓకే. భీమవరం దగ్గర. చెప్పండి. అన్నగారు మనవండి అండి. ఎమ్మెల్సీ గారు రెండు పర్యాలు చేశాను, గవర్నమెంట్ చీఫ్ విప్ చేశాను ప్రస్తుతం. తెలుసు తెలుసు. టీటీడీ గురించి ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? నమస్కారం అండి. చెప్పండి విషయం చెప్పి. అచ్చగతం కాదు, ఇక్కడ రమణ దీక్షితులు గారు వారు పత్రికాముఖంగా చేసినటువంటి కొన్ని విషయాల మీద చర్చ జరుగుతుంది. మరొక ఆలోచన తీసుకుందాం అండి. సత్యనారాయణ ఉన్నారు. సత్యనారాయణ గారు మాట్లాడండి. సరేనండి, ఓకేనండి. ఏ కలర్ మాట్లాడు సత్యనారాయణ గారు. రైట్. మీరు చెప్తున్నారు ఆయన స్వామి కార్యాల కంటే ఎక్కువ వ్యక్తుల ప్రకారం పొందడానికి, వ్యక్తుల నుంచి లబ్ధి పొందడానికి ఎక్కువగా ఆయన చేశారు, ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఆయన ప్రవర్తించారని. మరి అలాంటిటప్పుడు, శాస్త్ర విరుద్ధంగా ఆయన ప్రవర్తిస్తున్నప్పుడు ఎందుకు ఆయన పని చర్యలు తీసుకోలేదు? పదవీ విరమణ వయసు వచ్చేంత వరకు ఆగి పదవీ విరమణ వయసు ఆయన దాటిపోయారని చెప్పి ఎందుకు ఇప్పుడు తొలగించారు ఆయన్ని? ఎందుకు క్రమశిక్షణ చర్యలు ఆయన మీద తీసుకోలేదు ఇప్పటి వరకు? క్రమశిక్షణ చర్యలు ఆ రోజే తీసుకుని ఉండాల్సింది. తీసుకున్నట్లయితే రెండోసారి చేయకుండా అవకాశం ఉండేది కాదు. ఈ విధంగా పత్రికా ప్రకటనలు చేయటం అనేటువంటిది అవకాశం ఉండేది కాదు. ఎందుచేతో కొంత నిర్లిప్తత కానీ అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి వారు ఎందుచేతో ఆయనకున్న ఆయనే కొంచెం తెలుసుకుంటాడనేటువంటి విషయాన్ని లేకపోతే వారించి వదిలేసి ఉండొచ్చు. ఇలా చేయడం సబబు కాదని కూడా చెప్పు ఉండొచ్చు. కానీ ఆయనకున్నటువంటి కొంచెం ఆయనకి అహంభావి, నాకన్నా ఎవరు గొప్పవారు లేరు అనేటువంటి ఒక అహంభావం ఉందనేటువంటిది అక్కడ చాలామంది చెప్పడం కూడా జరిగింది. ఇటువంటి అప్పుడు మరి క్రమశిక్షణ చర్య అనేటువంటిది ఖచ్చితంగా ఏదో ఒక మెమో ఇవ్వటమో లేకపోతే సంజాయిషి అడగటం అనేటువంటిది ఆనమైతే ఖచ్చితంగా ఎవరైనా ఒక ఎంప్లాయీ కనుక తప్పు చేసినట్లయితే సంజాయిషి అడగాలి. మరి ఆ సంజాయిషి అడిగారో లేదని నాకు అయితే తెలియదు. కానీ ఏది ఏమైనా ఎవరు తప్పు చేసినప్పటికీ కూడా అటువంటి చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కన్సర్న్ ఈవో గారికి ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. దాంట్లో ఏ విధమైనటువంటి ఇచ్చారా లేదా అనేటువంటిది నేను ఖచ్చితంగా చెప్పలేను. ఎస్, అంతేకాదు పోటు కూడా మూసేశారు. స్వామివారి యొక్క సేవల విషయంలో కూడా చాలా మార్పులు చేస్తున్నారు. అర్ధరాత్రి తెల్లవారుజామున చేయాల్సిన సేవలు అర్ధరాత్రికి తీసుకొస్తున్నారు, పోటు విషయంలో కూడా చేస్తున్నారు. అండ్ శ్రీవారిని పస్తులు పెడుతున్నారని చెప్తున్నారు. అండ్ అక్కడ ఒక నేలమాలిగలు తవ్వే విధంగా ఏమైనా చేస్తారా, నేలమాలిగల కోసం ఏమైనా ప్రయత్నం చేస్తారని కూడా చెప్తున్నారు. కేవలం కొన్ని తవ్వకాలు జరిపి మళ్ళీ అదే రాళ్ళని ఎందుకు పెట్టేశారని అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే, ఏమండి అసలు తిరుమలలో స్వామివారి దగ్గర నుంచి ఆ పోటు నుంచి ఒక లడ్డు ఎవడైనా సొంత బయటకు తీయగలడండి? అక్కడ ఎంత వాచ్ అండ్ వార్డ్ ఉంటుంది, ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఎంత సర్వేలెన్స్ ఉంది, అక్కడ కెమెరాస్ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కదా, ఎవరు ఎంత పూచికి పుల్ల కూడా తీయటానికి అవకాశం లేనటువంటి ఆ ప్రదేశం అది. కానీ ఈయన చెప్పింది నేలమాలిగల్లో వజ్రవైడ్యూరాలన్నీ కూడా బయట ఎందుకు తవ్వారనే విషయం అడగండి ఒకసారి అధికారులని అంటున్నారు. స్పష్టమైన సమాధానం దానికి ధర్మారెడ్డి గారు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి కొంత డ్యామేజ్ అయింది అనేటువంటి ఉద్దేశంతో కొంత చేశాననేటువంటిది, చాలా మోడరేట్గా చేశాననేటువంటిది ఆయన చెప్పడం విన్నాను నేను. కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పోటు అనేటువంటిది ఎప్పుడు కూడా అక్కడ తయారీ ఉంటుంది కాబట్టి, లడ్డు తయారీ ఉంటుంది కాబట్టి ఆ సెగకి పైన రూఫ్ కానీ ఇంకోటి కానీ కొంత డ్యామేజ్ జరిగినప్పుడు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కింద కానీ. ఆ విధంగా చేసి ఉండొచ్చు,
చేయకుండా ఎట్టు ఉంటారండి, డ్యామేజ్ అయ్యి పై నుంచి కింద పడిపోయేటట్టుగా చూస్తూ ఉంటారా? మనం కూడా ఆలోచించాలి కదా. అది కూడా ఎవరు ఒక వ్యక్తితో అవదే, అక్కడ ఇంజనీర్గా ఉంటాడు, కన్సర్న్ ఇంజనీర్, ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి వారు ఉంటారు, వాళ్ళందరూ కూడా. కానీ పోర్టుకు మరమ్మతులు చేసేటప్పుడు అక్కడే చాలా ఖాళీ స్థలం ఉంది, అక్కడ లడ్డూలు తయారు చేయకుండా వేరే బయట ఎక్కడో ఎందుకు తయారు చేశారు, దాన్ని స్వామివారు స్వీకరించారు, ఇది కూడా శాస్త్ర విరుద్ధం అని చెప్తాను. అది ఏది జరిగినా నేను పూర్తిగా నేను లోతుకి వెళ్ళటానికి నేను అంత ఆగమశాస్త్రం నేను చదువుకోలేదు, కానీ ప్రతి విషయాన్ని కూడా ఆగమశాస్త్రానికి సంబంధించి సలహాదారులుగా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ వారి అంగీకారం మేరకు చేస్తారు తప్ప మిగిలిన చేయరే. ఎస్, కానీ స్వామివారి నగలకు సంబంధించి శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఉన్న నగలు ఇప్పుడు ఆయనకు అలంకరణ చేయడం లేదు, కేవలం ఇటీవల కాలంలో వచ్చిన నగలను మాత్రం అలంకరిస్తున్నారు, ఆ కాలంలో వచ్చిన నగల గురించి అసలు జాడే లేదు అని చెప్తున్నారు, అని ఆరోపణలు కూడా చేస్తున్నారు. అంటే 1929 నుంచి కూడా అసలు శ్రీకృష్ణదేవరాయలు గారు ఇచ్చినటువంటి అవన్నీ కూడా ఎక్కడా కూడా కనిపించడం లేదు, ఏమి పెద్దగా లేవు అనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉన్నారు. 1952 ఎక్కడ ఎప్పుడైతే ఈ ఆభరణాల జాబితాని అంతా కూడా తీసుకుని చేశారో అప్పుడే అసలు ఈ శ్రీకృష్ణదేవరాయలు గారు కాలం నాటివి కూడా లేవనేటువంటిది వీళ్ళు చెప్పేటువంటిది. సో ఇవన్నీ కూడా దాంట్లో నిజాలు లేవు అనేటువంటిది వీళ్ళు చెప్తా ఉన్నారు. వేల కోట్ల రూపాయల శ్రీవారి ఆస్తి కేవలం ఇప్పుడు పేపర్ల పైన మాత్రమే కనిపిస్తోంది, నిజానికి వచ్చేసరికి అదంతా అవకతవకలు జరిగిపోయింది, దానిపైన సిబిఐ అని రమణ దీక్షితులు. స్వామివారికి 11,000 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయండి, 11,000 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి, క్యాష్ డిపాజిట్స్. ఇప్పుడున్న డిపాజిట్ల గురించి కాదు, అన్యాక అవకతవకలు జరిగిన 1,000 కోట్ల రూపాయల గురించి ప్రశ్నిస్తున్నాను అని చెప్తున్నారు. ఏమండి ఇప్పుడు అన్నీ ఎప్పుడో జరిగింది అనేది ఇప్పుడు చెప్పడం కాదు కదా, మీరు అప్పుడే మీకు తెలుసున్నటువంటి వ్యక్తి, మీరు చేస్తుంటే అప్పుడే నిరోధించడానికి అవకాశం ఉంది. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఉన్నత స్థాయి దర్యాప్తు చేయించే అవకాశం ఏమండి? ఏదైనా వీళ్ళందరూ చెప్పేది ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు, జేఓస్ కానీ వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు చేశారు మీరు మీ ఛానల్లో, వాళ్ళందరూ కూడా చాలా చెబుతున్నారు అసలు రమణ దీక్షితులు అనేటువంటి వ్యక్తికి ఎక్కువగా మీరు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఆయన రెచ్చిపోయి మాట్లాడేటువంటి రీతిలో ఉంది, ఆయనకి కొంతమంది మీద ఉన్నటువంటి ద్వేషం కానీ అసూయ కానీ ఇంకో విధంగా కానీ ఇవన్నీ కూడా కక్కి ఎలాగా నేను వెళ్ళిపోతున్నాను కదా, రిటైర్ అయిపోతున్నాను కదా అని ఉద్దేశంతో చేసేటువంటి ప్రక్రియలో భాగమని వాళ్ళు చెబుతా ఉన్నారు. చూద్దామండి మీరు చేస్తున్న ఆరోపణలు. ఒక రమణ దీక్షితులు గారు చేసేటువంటి ప్రతిదానికి సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇంకా చాలామంది ప్రధాన అర్చకులు ఉన్నారు వాళ్ళు కూడా రోజు వేస్తే తిరుగు టీటీడీకి ఇదే కాదండి, స్వామివారికి మంచి సేవలు చేయడానికి ఎంతోమంది కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను పెంచడానికి మేము ఉన్నాం తప్ప ఈయన అడిగినప్పుడే సిబిఐ ఎంక్వైరీ చేసి లేకపోతే దాని మీద స్టిచ్చెస్ పాస్ ఆన్ చేసుకుని ఇది కాదండి. ఇకనైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి ఆ పేరు ప్రతిష్టలు భక్తి విశ్వాసాలు ఉన్నటువంటి ఆ భక్త కోటి యొక్క మనోభావాలని దెబ్బతీయకుండా ఇకనైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు, శ్రీ వెంకటేశ్వర స్వామిని నడి రోడ్డు మీద నిలబొద్దు అని చెప్పి సందర్భంగా వారందరికీ తెలియజేస్తారు. కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండేదని భవిష్యత్ తరాలకు చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుంది అని ఒక భయంకరమైన కామెంట్ చేశారు. ఇది హీఈస్ టాకింగ్ ఆల్ లైస్ అండి, ఇట్స్ ఎ బ్లాటెంట్ లైస్, దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఫర్ దాట్. చూద్దామండి మరి మీరు అంటున్న మాటలపై ఆయన ఏ విధంగా స్పందిస్తారు అనేది, అండ్ దీనిపైన ఒక మాకు ఏ విధమైనటువంటి వారు స్నేహితులు వీరు శత్రువులు అనేటువంటిది మాకు లేదు, ఏదైనా ఇటువంటి జరిగినప్పుడు మా దృష్టికి తీసుకురండి, ఎవరైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన అర్చకులు కూడా ఎక్కడైనా ఏ కైంకర్యం అయినా సరిగా సబబుగా జరగట్లేదు అనేటువంటిది మీ దృష్టికి వచ్చినప్పుడు మా దృష్టిలో పెట్టండి, ఖచ్చితంగా దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మరాజ్ గారు, క్వశ్చన్ అవర్లో మీ సమాధానాలు తెలియజేసినందుకు. ఈరోజు క్వశ్చన్ అవర్ విశేషాలు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి టీవీ 9.